ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మన శ్రీమంజిర స్కూల్లో ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ప్రథమ బహుమతి 5000 ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది, ద్వితీయ బహుమతి 3000 అండ్ తృతీయ బహుమతి 1000 రూపీస్ ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. చిల్డ్రన్, ఆర్ యు రెడీ? Children, are you ready? అరే ఇంకెందుకే బాధ, నేను ఉన్నా కదనే. సుష్నా, అవునే నవ్వుతు ఎంత మంచిగా ఉన్నావు. నేను నవ్వినా ఏడ్చినా అంతా నీ వల్లే. అయినా నాకు ఏడ్చడం ఏమన్నా కొత్తనా? నిన్ను లగ్గం చేసుకున్న సంధి నాకు ఏడుపు తప్ప ఇంకేం మిగిలింది చెప్పు. ఏంది, నోరు బాగాలేస్తుంది, ఊకున్న కొద్ది బాగా నక్కలు చేస్తున్నావు. ఏంది, నిన్ను అక్కడి పాపం ఉంది. నేను ఏమన్నా నీకు పాపమే అనిపిస్తుంది, కానీ ఇదే పాపం చేసింది. మన కడుపులు పుట్టిన ఇది చేసిన పాపమా? ఎన్నడన్నా దీని గురించి ఆలోచించినవా? ఒక్కనాడన్నా దీనికి బిస్కెటో చాక్లెటో కొనిచ్చిన ముఖమేనా నీది? అసలు ఇది ఏం క్లాస్ చదువుతుందో, ఎట్లా చదువుతుందో, ఇవన్నీ ఎరికేనా నీకు? పొద్దుగాల లేవాలి, పొక్కలు పోసుకోవాలి, గంతే. నిన్ను కట్టుకున్నందుకు ఎట్లయినా నాకు ఏడుపు తప్పది. నీ కడుపున పుట్టినందుకు దీని కూడా తప్పదా? నెత్తి లోపలి పోబిడ్డ, ఇగో పొక్క బల్ల తిని పొద్దెక్కే దాకా పండు. ఏడి పోతాడు తీ, ఏ ఏట్లోకో గూట్లోకో పోతాడు, కడుపు గాలినాక ఊరికత్తాడు. టీవీనా గీ సీకట్లు ఎట్లా పోతావే? సీకట్లో పోతే పురుగు భూషి ఉంటాయి, అద్దు. సపరేక్ అన్నం తిని పండుకుందాం, అన్నం తీసుకొస్తావు. ఇష్టమైన కదా.
రూపాయలు 90కి తుట్టి పడుతున్నాయి. మాకే లేవు తమ్ముడు, ఎవరికి ఇమ్మంటావు? నీకు ఎవరికి ఇచ్చేయాలి? నువ్వు నాకే కావాలి 90. చూడు, ఒక 50 లేవా? ఒక్క రూపాయి లేవు నాకు. నాకే బరువు తగ్గడైనా ఇగో అవుతుంది కదా. ఇగో నేను 90 ఓసీ అవుతుంది, సిఎల్ ఉందో లేదో నాకు అర్థమని వచ్చిన. అబ్బా అన్న, ఒక్క 10 రూపాయలు 90 అవుదా? ఒక్క నిమిషం అన్న, మనం మందు మామూడు చేస్తుండే, కొద్దిగా స్టఫ్ ఇవ్వే. పైసలు ఇవి, పైసలు ఇస్తే స్టఫ్ ఇస్తా అన్న. ఒక్కొక్క మొత్తానికి ఇయ్యా, పైసలు ఇయ్యు. మందు కొడిన పైసలు ఇచ్చినారా? ఒక్క నా కొడుకు లేదురా, ఒక్కని కూడా దయగలిగింది నా మీద. అయినా కానీ స్టఫ్కి పైసలు అయినాయిరా. అరే పిల్లికే బిజ్యం ఎత్తలేడు, ఇక మనకేం ఎత్తారాడు? ఏ లేవు పోపో అంటున్నాడు. ఇప్పుడు ఎట్లారా మరి? సరే కానీ ఒక ఐడియా వచ్చిందిరా నాకు. అన్న నీకు మ్యాజిక్ మ్యాజిక్ చూపించాలా? ఇప్పుడు చూడ, నాకు మ్యాజిక్ చేస్తా ఉంది కదా. ఇది వాళ్ళు లొంగిలోంచి తీస్తా చూడన్న. ఆబ్రాక దాబ్రా, ఆబ్రాక దాబ్రా, లొంగిలో ఉంది, బయటికి రా. ఇక గట్టెట్లా వచ్చింది చేసిన బాగా? ఇది అది మ్యాజిక్ అన్న. ఇప్పుడు నా మ్యాజిక్ చూడే, చూపి. నేను కూడా మ్యాజిక్ చేస్తా, చేయి చూపి. ఇప్పుడు తీసుకున్నా కానీ ఇది చూడన్న. చూస్తున్నా అయిపోయింది కదా అన్న. ఇప్పుడు ఆ క్వార్టర్ మనం దాంట్లోకి వెళ్ళి తీస్తా తీరా. ఇప్పుడు ఏమో వేడికి వెళ్ళిపోయారా మీరు? ఇది నీ షాప్లో చూసిన చీర, ఇక్కడ ఎవరు పెట్టారు? నువ్వు పెట్టినవా ఈ చీర? నీకెక్కడదే? అది నీ చీరనే అమ్మా, అది నీకోసమే కొన్నా. ఏంది, నువ్వు నా కోసం చీర కొన్నావా? అన్ని పైసలు నీకెక్కడియే? ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మన శ్రీమంజిరా స్కూల్లో ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ప్రథమ బహుమతి 5000 ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది, ద్వితీయ బహుమతి 3000 అండ్ తృతీయ బహుమతి 1000 రూపీస్ ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. ఏంటండి ఇక్కడ అందరూ జనాలు చూస్తారు, ఏం జరుగుతుందండి ఇక్కడ? అన్న ఇలా నా బిడ్డ కూడా ఉందన్న మనిషిగా సార్? అరే ఏందన్న పొద్దు పొద్దున నాతో అడుగుతున్నావు, జరగడ చూడని మా బిడ్డను. చిల్డ్రన్ ఆర్ యు రెడీ?
ముందు నీ స్కూల్ ఫీజు కట్టాలి. ప్రథమ బహుమతి 5000 ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. ఆటల పోటీలలో ప్రథమ బహుమతి దీప్తి గెలుచుకున్నది. ఆమెకి ప్రైజ్ మనీ 5000 రూపీస్ మన మేడం చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది. దీప్తి నీకేనే ఫస్ట్ ప్రైజ్ నాడు. అరే నిజంగానే బంద్ చేసిననే లంగా మాటలు కాదే, కావాలంటే చూడు. ఇవి హోలింట్లకెళ్ళి ఎత్తుకొచ్చినావు? ఇవి ఎత్తుకొచ్చినవి కావే, కూలి పని చేసి తీసుకొచ్చినవే. ఇవి నా మొదటి సంపాదన సీత. పేరు చెప్పి 90 తీసుకో. అక్కడ ఫైన్స్లా 90 వద్దు సేటు. ఈ రోజు నుండి మా ఇంటి గురించి పనిచేస్తున్నా సేటు. అరే ఇరిగా నువ్వు తాగుడు పనిచేసేదా? అబ్బా సంతోషం, నాకు డబ్బులే కావాలి సేటు. అరే ఈ పని జరిగితే తాగుడు పని చేయ మంచిగా ఉండు. ఓకే రైట్ సార్. ఏంది నువ్వు చెప్పింది నిజమేనా? నిజమే సీత. నువ్వు పనికి పోతున్నావా? నేను సంపాదించాను సీత. కష్టపడతా సీత, పని చేస్తా, మీ ఇద్దరిని మంచిగా చూసుకుంటా సీత. ఈ రోజు నుండి మనకి మంచి రోజులు వచ్చినాయి. సీత ఈ చీరలు మస్తు అందంగా ఉన్నది. నా అందం నీ మందం దాచిన దాగే. ముందు దండం పెట్టుకుందాం పా.